షాలోమ్, గుడ్ ఈవినింగ్. పరమత దూషణ తగదు అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. పరమత దూషణ తగదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మతం పిచ్చిలో ఉంటుంది. ఆ సమయంలో వేరే దేశాలకు సంబంధించిన సైన్యం మరి యొక్క రాజ్యాన్ని జయించి దాన్ని లోపరుచుకొని స్వాధీనపరుచుకొని దాన్ని పరిపాలించడం జరుగుతూ ఉంటుంది. అందుచేత పరమత దూషణ తగదు అని నేను ఈ టైటిల్ పెట్టి కొన్ని విషయాలు చెప్పదలిచాను రిలీజియస్ స్టడీస్లో. అవి ఏంటి అనేది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలనేది, అంటే ఏ విధంగా ఏ మతం ఎలా నష్టపోయిందో అనేది చెప్పుకుంటూ వస్తాను. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఒక మతం వేరొక మతాన్ని దూషించడం, ద్వేషించడం ఎక్కడ ప్రారంభమైందో నాకైతే తెలియదు, కానీ చరిత్రలోకి లోతుల్లోకి వెళ్ళి చూస్తే చరిత్ర మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఒకటి ప్రపంచ చరిత్ర, రెండవది ఆసియా చరిత్ర, మూడవది భారతదేశపు చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ అని చరిత్రను మూడు భాగాలుగా మనం విభజించి పరిశీలన చేయొచ్చు మనం. అయితే ఈ ప్రపంచ చరిత్రని ఆసియా చరిత్రని మనం పక్కన పట్టేసేసి మనం దేశ చరిత్రను గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే విద్యావంతులు చరిత్రను బాగా పరిశీలన చేసిన వారు, సత్యాన్ని ఒప్పుకునేవారు అంటే ఒప్పుకోక తప్పదు అని, అలాగే సత్యాన్ని అంగీకరించేవారు అవసరం, వాళ్ళ అవసరం. ఏదో కళ్ళుబొల్లు మాటలు చెప్పేవాడు కానీ తమ మతాన్ని అక్కడ ఉన్న తప్పులు వాటన్నిటిని కూడా సరిపెట్టుకొని మరి వేరే మతం మీద తిరగబడడం, వేరే మతం గురించి చెడ్డగా చెప్పడం అది భావ్యం కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ముదిగొండ శివప్రసాద్ గారు కానీ, భాస్కర్ రాజు గారు కానీ, లలిత్ కుమార్ కానీ, శివశక్తి కరుణాకర్ సుగుణ కానీ, అమారా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా అని హిందూ భక్తులు కొంతమంది, వీళ్ళందరూ కూడా ప్రపంచ చరిత్ర లేకపోతే ఈ రిలీజియస్ స్టడీస్ తెలిగిపోయినప్పుడు కూడా వాళ్ళ మతంలో ఏదో గొప్పతనం ఉంది అని చెప్తూ ఉన్నారు. చెప్పుకుంటూ వేరే మతం మీద బురద జల్లుతూ ఉంటున్నారు. నీ గురించి నువ్వు చెప్పుకో, కానీ వేరే మతం గురించి నువ్వెందుకు చెప్పాలా, నీకేం పని అనేది మనం ఆలోచన చేయాలి. ప్రపంచ చరిత్ర ఆసియా చరిత్రను పక్కన పెట్టేసేసి మనం ఇండియన్ హిస్టరీని మాత్రమే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ నేను ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి చెప్పడం లేదు. ఇండియాలోనికి ఎప్పుడు ఏ మతం ఎంటర్ అయిందో అంటే ప్రవేశించిందో, అవి ఏ ఏ పనులు చేశాయో అని తెలియజేయాలని, ఆ విషయాలను తెలియజేయాలన్నది నా ఉద్దేశం. ఏ మతం యొక్క మనోభావాలను కించపరచాలని నా ఉద్దేశం కాదు. యాజ్ ఏ రిలీజియస్ స్టడీస్ ప్రొఫెసర్గా నేను నా పనిని చేసుకుంటూ పోతాను. నేను మొట్టమొదటిగా విదేశీయులు మన భారతదేశం మీదకి దండెత్తి వచ్చింది, ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేయండి అన్నా నేను. ఆర్యులు అన్నది దాన్ని విడిచిపెట్టేసేయండి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల మధ్యకాలంలో ఆర్యులు భారతదేశానికి వచ్చారు, యుద్ధాలు చేశారు, ఈ దేశాన్ని ఆక్రమించారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఆర్యులే పరిపాలన చేస్తూ ఉన్నారంటే విదేశీయులు, వేరే దేశానికి చెందినవారు. వారు ఇండియన్స్ కానే కారు అని నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను.
అయితే మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి నేను చెప్తాను, మొఘల్ చక్రవర్తులు క్రీస్తు శకం బాబర్ మొట్టమొదటిగా ఇండియా మీదకి దండెత్తి వచ్చింది అంటే పురాతన వాళ్ళని తీసేయండి అంటున్నాను నేను. క్రీస్తు శకం 1100, 1700, 800 వచ్చిన మొఘల్స్ని తీసేయండి అంటున్నా నేను. వాళ్ళు గెలిచారు ఓడిపోయారు, గెలిచారు ఓడిపోయారు జరిగింది, కానీ బాబర్ దగ్గర నుండి సుదీర్ఘమైన కాలం పరిపాలించడం అనేది జరిగింది కనుక బాబర్ని ఎత్తుకుంటున్నా. క్రీస్తు శకం 1494 సంవత్సరంలో ఇండియాపై దండెత్తి చాలా భూభాగాన్ని వశపరుచుకున్నాడు ఈయన. వీరు ఇస్లాం మతస్థులు, ఇస్లాం మతానికి చెందినవారు, అంటే వారి యొక్క దేవుడు అల్లాహ్, అల్లాహ్ అని పిలువబడే ఆయన్ని ఆరాధిస్తారు. వీరు విగ్రహారాధకులు కాదు, విగ్రహారాధనని వ్యతిరేకిస్తారు. విగ్రహారాధనని వీరు వ్యతిరేకించడం వలన హిందూ దేవాలయాల మీద పడిపోయారు. వీళ్ళు హిందూ దేవాలయాల మీద పడిపోయి వాటిని ధ్వంసం చేసి వాటి మీద మసీదులను కట్టుకొచ్చారు వీళ్ళు. ఎప్పుడైతే హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసి మసీదులు కట్టుకొచ్చారో అక్కడ సమస్య జటిలమైపోయింది, తీవ్రమైపోయింది. అయోధ్య బాబ్రీ మసీదుని పడగొట్టేశారు. బాబ్రీ మసీద్ కొట్టి కట్టారు కదా, దాని కింద రామాలయం ఉంది, రాముడి మందిరం ఉంది అని హిందువులు గొడవ చేస్తూ మొత్తానికి అద్వానీ గారి కాలంలో మరి ఆయన నాయకత్వంలో రామ మందిర్ కట్టాలి అని చెప్పేసి బాబ్రీ మసీదుని కూల్చేశారు. ఇప్పుడు రామ మందిర్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు, కడతా ఉన్నారు, అది పూర్తిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే వారణాసిలో జ్ఞాన విహార్ అనేది ఒకటి ఉంది, ఇది కూడా వివాదానికి దారితీసింది. దాన్ని కూడా మేము పరిశీలన చేసి ఆర్కియలాజికల్ సర్వే చేసి ఇది ముస్లిమ్స్దా హిందువులదా, దీని కింద ఎవరిదో మొత్తానికి ఆ శివాలయము రామాలయము ఏదో ఉందంటున్నారు, అది తేలాలి అంటే పడగొట్టాలంటున్నారు. పడగొట్టిన తర్వాత ఏ ఆలయం లేదనుకోండి, దాన్ని మళ్ళీ వాళ్ళు ఏమన్నా కట్టిస్తారా అంటే కట్టించరు, వదిలేసి వెళ్ళిపోతారు. అందుకనే దాని విషయమై వారణాసిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులు ఇంచుమించుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వారు వచ్చే వరకు కూడా వీరి యొక్క పాలనలోనే ఉంది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మొఘల్ చక్రవర్తులు రాజపుత్రులు యుద్ధాలు చేస్తూ ఉంటే బ్రిటిష్ వారు మొఘల్ చక్రవర్తులకి వ్యతిరేకంగాను, అంటే బలమైన సామ్రాజ్యాలు కదా అవి, పెద్ద పెద్ద సైన్యం, అందుకే ఈ రాజపుత్రుల వైపు మన ఇండియన్ రాజులు ఉన్నారు కదా చక్రవర్తులు, వీళ్ళ వైపు ఉండి మొఘల్ చక్రవర్తుల్ని ఓడించి ఇండియాలో నుంచి తరిమేశారు. ఈ 200 సంవత్సరాలు మొఘల్ చక్రవర్తులు పరిపాలించినప్పుడు ఇస్లాం మతస్థులు మత పెద్దలు ఏమనుకున్నారంటే ఇక మనకి ఈ 200 సంవత్సరాల నుంచి మనకి తిరుగులేదు, రేపు భవిష్యత్తులో కూడా మనకు తిరుగుండదు, మనము ఇండియాని విడిచి వెళ్ళాం, పరిపాలిస్తాం మనం ఇండియాని తరతరాలు, మనం ఇక్కడే ఉండిపోతాం అని అంచనా వేసుకున్నారు. వాస్తవానికి బ్రిటిష్ వాడు రాకపోతే తప్పనిసరిగా ఈనాటికి కూడా ఇస్లాం పాలనలోనే ఉండేది ఇండియా. ఇండియాకి కజకిస్తానని, పాకిస్తాన్ అని, ఆఫ్ఘనిస్తాన్ అని ఏదో ఇస్లాం పేర్లు పెడుతున్నారు కదా, అదేవిధంగా ఇది హిందుస్థానీ అని కాకుండా ఇస్లాం స్థానీ అని, అల్లా స్థానీ అని ఏదో వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళే. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఎంటర్ అయిపోయాడో ఇక వాడు
ఇస్లాం అంటే మొఘల్ పాలన, మొఘల్ చక్రవర్తుల యొక్క పాలన అంతరించిపోయింది. నాడు అంటే అప్పుడు అనేకులను బలవంతంగా ఇస్లాంలోనికి వారు కన్వర్ట్ చేశారు, బలవంతాన్ని కన్వర్ట్ చేశారు, సుంతి చేశారు. ఇస్లాంలోకి వాళ్ళు రావాలి, రాకపోతే చంపేస్తామని చెప్పేసి బలవంతం చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఉంటున్న ముస్లిం సోదరులు ఎవరో కాదు, ముస్లిం సోదరులు ఎవరో బయట వాళ్ళు కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుండి, సౌదీ నుంచి రానే రాలేదు వాళ్ళు. ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మన తోబుట్టువులే, మనవాళ్ళే, మన తోబుట్టువులే. కాశ్మీర్ పండిట్స్ జీన్స్ జాగ్రత్తగా అడిగించండి, కాశ్మీర్ పండిట్స్ జీన్స్ సౌత్ ఇండియా ముస్లింల జీన్స్, సౌత్ ఇండియా అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఈ ఐదు రాష్ట్రాల యొక్క ముస్లింలు ఉన్నారు చూడండి. ఐదు రాష్ట్రాల్లో ఉండే ముస్లింలు సౌత్ ఇండియా ముస్లింస్ అంటారు వీళ్ళని. వీళ్ళ యొక్క డిఎన్ఏ పరీక్షలో తేలిందంటే పండిట్స్, కాశ్మీర్ పండిట్స్ జీన్స్ సౌత్ ఇండియా ముస్లిం జీన్స్ ఒకటే, ఒకే జనరేషన్, ఇదంతా ఒకే వంశం, ఒకే ఫోర్ ఫాదర్ వీళ్ళకే, ఒకే తెగ. మతమైతే మారింది కానీ మనుషులందరూ ఒక్కటే, ఎక్కడోళ్ళే వీళ్ళందరూ అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారన్నమాట. అది వాస్తవం కాదు అనేది మనం పరిశీలన చేస్తే, డిఎన్ఏ పరీక్షలు చేయిస్తే తెలుస్తుంది. ఆయన విద్యావంతుడే కనుక ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అని నేను నమ్ముతున్నా. అయితే అనుకోకుండా ఊహించని విధముగా డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు మొదలైన వారి యొక్క రాకతో మొఘల్ చక్రవర్తి యొక్క పాలన అంతమైపోయింది, అంతరించిపోయింది. అయితే పితరులు చేసిన దోషం, తప్పు పని, తప్పుడు పని లేక చేసిన పాపం ఇప్పుడు మసీదులపై పడిందా అని నేను అనుకుంటున్నా. మసీదులపై పడింది, అందుకనే మసీదులు, ఇస్లాం కట్టుకున్న మసీదుల జోలికి ఎవరూ రారు. కానీ ఎక్కడో ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ రామాలయం ఉంది, ఇక్కడ కృష్ణాలయం ఉంది, ఇక్కడ కనకదుర్గ టెంపుల్ ఉందని చెప్పేసేసి ఒకదాని దగ్గర నుండి పాక్కుంటూ రెండో దాని దగ్గరికి వెళ్ళారు. ఆ రెండో దాని దగ్గర నుండి ఎక్కడికన్నా వెళతారేమో నాకు తెలీదు. లోతుకి ఒక 100 మీటర్లు తవ్వితే బోలెడన్ని శిథిలాలు బయటపడతాయి, బోలెడన్ని అస్థిపంజరాలు బయటపడతా ఉంటాయి. ఇవన్నీ మా రాముడు, మా కృష్ణుడు, మా హనుమాన్ అని వాళ్ళు రేపు అభ్యంతరం పెట్టచ్చు. ఎందుకంటే ఈ బీజేపీ పాలనలో సమస్యలు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. కనుక ఎన్ని మసీదులు ఉంటాయో, ఎన్ని కూలిపోతాయో, ఎన్ని చర్చెస్ ఉంటాయో, ఎన్ని పడగొట్టబడతాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రభుత్వాలు, చట్టాలు మారిపోతున్నాయి, రాజ్యాంగ సవరణ కూడా జరగబోవచ్చు, జరుగుతుంది అంటున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకు అక్కర్లేదు, మనుస్మృతిని మేము పెట్టుకుంటాం, మనుస్మృతే మాకు కావాలి అంటే అవర్ణి యొక్క భార్యలు, కుమార్తెలను బ్రాహ్మణుడు అనుభవించేవాడు మనుస్మృతి కాలంలో. ఆయాచారాలే మాకు బాగుంటాయి, మా భార్యలు చెడిపోయినా, మా కుమార్తెలు చెడిపోయినా, మా బిడ్డలు చెడిపోయినా మాకు పర్వాలేదు, కానీ మాకు మతము ప్రాధేయం, ప్రాముఖ్యం మతం అంటున్నారు. వీళ్ళు ఎవరు అసలు ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరు? హిందువులు లాంటి హిందువులు కాదు వీళ్ళు, వైదిక మతస్థులు వీళ్ళు. హిందూ మతం అనేది క్రీస్తు శకం 1600లో పుట్టింది, డచ్ వాడు హిందూ అన్నాడు ఈ దేశాన్ని, అప్పటి నుంచి ఫ్రెంచ్ వాడు కూడా హిందూ అంటున్నాడు, అలాగే ప్రజలందరూ కూడా హింద్ అన్నారు. ఈ హింద్ దేశం,
ఇది హింద్ కాదురా బాబు, ఇది సింధ్, సింధ్ దేశం అని నేను చెప్తా ఉన్నాను. పండిట్స్ అందరు కూడా సింధ్ దేశం అంటున్నారు, కానీ ఇది హింద్ దేశం అంటున్నారు. అందుకనే సింధ్ వ్యాలీస్ ఉన్నాయి ఇక్కడ, సింధు లోయలు. కనుక ఇది సింధు దేశం. ఎందుకు ఇలాగ ప్రజలు రెచ్చిపోతున్నారు అంటే ఇది సైతాన్ పాలనలో ఉంది అని మనకు అర్థమైపోతుంది. సైతాన్ పాలన. సర్లే చూద్దాం, వేచి చూద్దాం. ఈలోపు ప్రపంచ యుద్ధం వస్తుందా, చైనా వాడు దాడి చేస్తాడా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఈ తాలిబాన్లు ఎవరైనా వచ్చి ఎవరికైనా సహాయపడతారా, దేశ పరిస్థితులు మారకపోతాయా, అంత దేవుని ఆధీనంలో ఉంది. కనుక ఎప్పుడు ఏం జరుగుద్దో అనేది ప్రతి ఒక్కరు కూడా భయంగానే ఉంది. అయితే బౌద్ధ మతంలోకి వెళ్ళిపోండి, లేకపోతే జైన మతంలోకి వెళ్ళిపోండి, లేక పారసీక మతంలోకి, డొమెస్టియన్స్ మర్చిపోతున్న పేర్లు, అది పారసీక మతంలోకి మీరు, జొరాస్ట్రియన్ మతంలోకి మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. అక్కడ కూడా వెళ్ళిపోద్ది ఇది సెగ. అది ఎలా వెళ్ళొద్దో ఎప్పుడైనా నేను ఇంకొక వీడియోలో నేను మాట్లాడతాను. ఇది ఏమైనప్పటికీ కూడా దేశం చాలా ప్రమాదకరంలో పడిపోయింది. మతాలు చందరవెందరైపోతున్నాయి, విగ్రహారాధికులు రెచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను, చర్చిలో నుంచి యవనసుడైన పాస్టర్ గారిని బయటికి లాగి ఆయన్ని కొట్టేసి చంపేశారు. ఇది ఉత్తరాఖండ్లోనో ఉత్తరప్రదేశ్లోనో జరుగుండొచ్చు. ఆ కర్రలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక్కడు చదువుకున్న వాడు లేడు, అందరు పక్కా కూలు చేసుకునే వాళ్ళు, అక్షరం ముక్క లేని వాళ్ళు, ఏలు ముద్ర వాళ్ళే. కనుక గవర్నమెంట్ కల్పించుకోవాలి. ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, రాష్ట్రపతి ఏం చేస్తున్నారు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అనేది పరిశీలన చేయాలి. వీటిలన్నింటిని కూడా మనం ఐక్యరాజ్య సమితికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం మనకుంది. వాడేం చేస్తాడండి, రష్యానే చేయలేకపోయాడు అంటే వీళ్ళని ఎవరిని ఏం చేయలేకపోతున్నాడు అంటే ఏం చేస్తాడు. ఒక 100 దేశాలు వాడు వెనకాల ఉంటే వాడు ఏదైనా చేయగలడు. కానీ ప్రతి ఒక్కడు కూడా పిచ్చి పట్టేసింది, పిచ్చి పిచ్చి కుక్కలో. ఉత్తర కొరియా వాడు ఒక పిచ్చి కుక్క, రష్యా వాడు ఒక పిచ్చి కుక్క, తర్వాత చైనా వాడు ఒక పిచ్చి కుక్క. ఆ విధంగా పిచ్చి కుక్కలు ఎక్కువ ప్రపంచంలో తయారైపోయినాయి. ర్యాబిస్ వచ్చేసింది, గబ్బిలేలు కరిసో, కుక్కల కరిసో, లేకపోతే గబ్బిలేలు తిన్న ఆ జాంపళ్ళు, నేరేడు పళ్ళు తిను, మొత్తానికి వీళ్ళందరికీ కూడా ర్యాబిస్ ఎక్కిపోయింది. ఇంకా ఈ ర్యాబిస్ నుంచి మనం ఆ ప్రజలను విడిపించాలంటే సువార్త ఒక్కటే మార్గం. ఇంకా యేసు శాంతినిచ్చేవాడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. క్రైస్తవ మిషనరీస్ నేర్పిన విద్య వల్లే మనం ఈ విధంగా చదువుకోగలిగాం. నేను కూడా క్రిస్టియన్ మిషనరీస్ స్కూల్లో నేను చదువుకున్నాను, నా పేరు అంబేద్కర్. అప్పుడు నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, ఎగతాళి చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను బైబిల్ సత్యం ఎరిగిన వాడిని కనుక బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్. షాలోమ్.